మోడీ గో బ్యాక్ అనే నినాదంతో అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున భయపెట్టే ప్రయత్నం, అంటే నాతో పాటు మాకు సహకరించే వాళ్ళు మాతో ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఏదో భయపడతామని చెప్పి భ్రమపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గు లేదేమో, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కౌగులించుకుని ముద్దులు పెట్టుకుని ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ కోసం ఆ భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్నావు, ప్రత్యేక హోదాని కేంద్రంలో ఎవరు ఉన్నా మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పావు. కానీ ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వాళ్లతో కలిసి రహస్య ఒప్పందాలు చేసుకుంటూ మీ ఇద్దరు ఈ రోజున కౌగులించుకోవటాలు పుష్పగుచ్చాలు ఇచ్చుకోవటాలు ప్రజలందరికీ అర్థమైపోయిందయ్యా. మోడీ జగను ఒక్కటే, ఇంకా రాష్ట్ర ప్రజలెవరూ కూడా మోసపోవద్దు. వీళ్ళిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ద్రోహులే అని చెప్పి ప్రజలు తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా సాధించటం కోసం ప్రజలు కూడా కలిసి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంత్రి మోడీ, మరి ఈ రోజున దానికోసం నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ రోజున మోడీ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో సోది సొల్లి చెప్తూ వెళ్ళాడు, మనకేమన్నా ఉపయోగం ఉందా? మాతో పాటు ఈ రోజున ఇదే గన్నవరం ఎయిర్పోర్టు ముందు యువత వచ్చి, దళిత యువకులు వచ్చి నిరసన తెలియజేశారు. ఎందుకు? నువ్వు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు 8 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి. అయినా కానీ కనీసం ఒక పునరాలోచన కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్కు వచ్చి పోలీసులను పెట్టుకుని మమ్మల్ని ఏదో అరెస్టులు చేసి జైలుకు పంపిస్తామని భయపెట్టినంత మాత్రాన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం, ఇందిరాగాంధీ గారి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం, ఎట్టి పరిస్థితుల్లో భయపడం. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఈ రోజైనా చూసిన తర్వాత ఈ రోజున అంటా ఉన్నారు అందరూ కూడా, మొగాడనేవాడే లేడు ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది అని చెప్పి. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీ రెండూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటం కోసం మీరు కృషి చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని తాకట్ట పెట్టడం ఇప్పటికైనా మానుకోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫీవర్ వచ్చి ప్రోగ్రామ్ ఉంది అల్లూరు సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకి, దానికి మేము వ్యతిరేకం కాదు. ఆనాడు ఎన్నికల ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన హామీలు నెరవేరుస్తాను, ఢిల్లీని తలదన్ని రాజధాని ఇస్తానని వారు హామీ ఇవ్వటం, ఆ హామీ ఏమైందనేటటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఓ పిలిపించింది మాకు సమాధానం చెప్పండి. మీరు పర్యటనకు వచ్చారుగా ప్రధానమంత్రి గారు, దాన్ని సెలవులు పలవలు చేసి ఏదో సంబంధం లేనటువంటి కేసుల్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులు కూడా అక్రమ అరెస్ట్ జరిగింది, వాళ్ళు డిటైన్ చేశారు, పోలీసులు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అష్ట కష్టాలు పెట్టారు, ఆడపిల్లని కూడా చూడకూడదు. ఇప్పుడు రాష్ట్ర పిసిసి సమన్వయ కమిటీ సభ్యురాలు ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకురాలు పద్మశ్రీ గారు, అలాగే మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎడ్మిన్ మా రవికాంత్ గారు, అలాగే ఉమెన్ రైట్స్ చైర్మన్ గారు మనో రాజశేఖర్ గారు, వారితో పాటు మిగిలినటువంటి సోదరి మండలిని మిగిలిన మిత్రులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వరకు కూడా చూసిన హైడ్రామాలో మీరు కూడా పాత్రికే మిత్రులుగా మీరు కూడా ఇక్కడ విధానాలు చూశారు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది, క్లీన్ చిట్. ఇవాళ వారి విషయాల్లో పూర్తిగా విచారణ చేసే విషయంలో పోలీసులు చేయలేకపోయినారు, అక్రమంగా ఆడ కేసు పెట్టారు. ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారు కూడా పూర్తి వివరాలు పరిశీలించారు, రిమోట్ రిపోర్ట్ కూడా చదివిన తర్వాత అన్ని విధానాలు చూసిన తర్వాత సెల్ పాయింట్స్ మీద వాళ్ళు రిలీజ్ చేసేయండి అని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది చాలా సుపరిణామం. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతంతో నడిచే పార్టీ, నాయకులు గాంధీ సిద్ధాంతంతో ఉండే మనుషులు మేము, ఎక్కడ కూడా మేము హింసను ప్రేరేపించాం, శాంతియుత మార్గంలో చేసే పాలసీలో మమ్మల్ని వాళ్ళు అక్రమంగా మా వాళ్ళు అరెస్ట్ చేయడం మూలంగా ఇన్ని ఇబ్బందులు పడ్డారు, ఇంత శ్రమ పడ్డారు. మీరు కూడా ఇన్ని గంటల వరకు నిద్రాహారాలు మారి పాత్రిక మిత్రులు కూడా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం మంచి పత్రిక కాదు,
అక్కడ పోలీసులో శ్రీనివాసరావు గారు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆయన దురుసుగా మాట్లాడాడు. నేను లోపలికి వెళ్ళటాకి వెళ్ళింది. మమ్మల్ని ఆపటాక ఆయన ఎవరు? ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ అంటే మేము వెళ్తాం, మా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అడుగుతాం, అడిగే హక్కు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు మాకు ఉంది పౌరులుగా. దాన్ని ఆపటాకి వారు ఎవరైనా మేము అడుగుతాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మీద చర్చ జరగాలి. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ గసుపడడం ఇదేమైనప్పుడు కూడా మేము వాళ్ళతో ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాం అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మా వాళ్ళు నిరాపరాధం చేయడానికి ఇవాళ గ్రాంట్ అయినటువంటి పేరు కూడా ఒక ఉదాహరణ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వ వైఖరి ఏముందంటే ఏం చేద్దాం, కంచే చేను వేస్తే కాచేది ఎవరనే సాగుతుంది. ఇవాళ విభజన హామీల గురించి కేంద్రాన్ని మెడల్ వంచి 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే కేంద్రాన్ని మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈయన మెడలే ఆ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు ఉంచుతున్నారు. ఇవాళ ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడేమో ఇక్కడ పులికెంబేరం, ఢిల్లీలోనో పిలి ముగ్గులేస్తున్నాడు పిలిలాక్. తెలుగువారి యొక్క పౌరుషాన్ని ఆనాడు ప్రకాశమంతులు గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడైన తెలుగువారి కోసం ఆనాడు ఈ దేశ ప్రజల కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు. అటువంటి వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరించేటప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు ఫాలో అవ్వాలిగా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు సరిగ్గా మాట్లాడేవాడైతే ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రం రావుగా. ప్రత్యేక హోదా మీద మా అందరిని తీసుకెళ్ళి ఆయన ప్రధానితో మాట్లాడించవచ్చుగా. ఆయన మాట్లాడటం మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే. అది ఎవరైనా ఎవరికైతే కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఢిల్లీలో. నేను ప్రధానమైనటువంటి పెను వెంటనే తొలిసారి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తానే. అది యథార్థం కూడా అది రాష్ట్ర ప్రజలు ఒప్పుకున్నారు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు 2024 దేశానికి ప్రజలు అవుతారు. తొలి సంతకాన్ని అక్కడే మేము ఢిల్లీలో పెట్టిస్తూ ఆంధ్ర రాష్ట్ర యొక్క విధి విధానాలు ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం.